మెదక్ జిల్లా కొల్చార మండలం కిష్టాపూర్ గ్రామం ఎస్సీ కాలనీకి విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో నర్సాపూర్ మెదక్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి పుర్ర ప్రభాకర్ మాట్లాడుతూ ఎస్సీ కాలనీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విద్యుత్ నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విద్యుత్ సరఫరా చేయాలని, విద్యుత్ నిలిపివేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్ఐ పెంటయ్య సమస్యను విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మోహన్, మండల అధ్యక్షులు మహేష్, ప్రవీణ్, నరసింహులు, రాములు, గంగయ్య, ఎస్సీ కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 24 గంటలు అయినప్పటికీ కూడా కనెక్షన్ తీసేసి, నిన్న 11 గంటలకు తీసేసి, ఇంతవరకు కూడా మరి కనెక్షన్ ఇవ్వకపోవడము, మరి విద్యుత్ అధికారుల మొండి వైఖరి నశించాలి అనే దాని మీద మేము కిష్టాపూర్ వచ్చినాం. మరి అలాగపోతే మరి ఇంత పెద్ద రాత్రిలో మరి తాగడానికి నీళ్ళు లేక, అలాగపోతే దోమలతో ఇబ్బందులతో చిన్నపిల్లలతో మొదలుకుంటే పెద్దల వరకు, ముసలాల వరకు కూడా, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇబ్బంది కూడా ఎదుర్కొన్నారు. అలాంటిది ఇంకో జాల కూడా పునరావృతం కాకుండా చూడాలి విద్యుత్ అధికారులు. తక్షణమే డిఈ ఎస్సీ స్పందించి ఇక్కడున్నటువంటి కిష్టాపూర్ లో 125 రూపాయల మరి మీటర్ స్కీమ్ కు ఖచ్చితంగా మాకు అవకాశం కలిగించాలి. మరి అలాగపోతే రాంపూర్ లో కూడా ఇప్పటికే నిన్న కూడా అలాంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఆ రాంపూర్ ఇష్యూను కూడా ఖచ్చితంగా ఎస్సీలకు రాష్ట్ర వ్యాప్తంగా 125 రూపాయల స్కీము మరి నిరంతరం 365 రోజులు ఖచ్చితంగా కలిగించాలి. ఎస్సీలు అంటేనే వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మరి 125 రూపాయల స్కీము కంటిన్యూషన్ నడిపించాలి. కంటిన్యూషన్ నడిపిస్తే మీటర్లు కట్టుకోవడానికి ఎస్సీలు ముందటికి వస్తారు. కాబట్టి